ఈ ప్రయాణం ఎలా ఉండింది అంటే బీయింగ్ ఇన్ అ ఫ్యామిలీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ ఎసెన్స్ ఇంత ఆధ్యాత్మిక శోభ అన్నిటికీ అతీతంగా ఏదో ఉంది మన మాస్టర్స్ అని మొదటి నుంచే నాటుకుండే ఒక కుటుంబంలో పెరగడం అన్నది ఎలా ఉంటుంది అంటే తను చెప్పినట్టు మీరు ఫస్ట్ అడిగారు ధ్యానం ఫార్మల్గా నేర్పించారా అని మాకు చాయిస్ లేకుండే ఎందుకంటే అదే నార్మల్ ఇంట్లో అయితే పూజ ఎలా నేర్పిస్తారో వాళ్ళకి ఎవరికి చాయిస్ లేదు వాళ్ళు చెప్తారు నేర్చుకుంటారు అలాగే మాకు కూడా అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకున్నాం వేరే తెలియదు అసలు అంటే డిఫరెన్స్ ఆలోచించడానికి వేరే ఫస్ట్ తెలియాలి ఇది నార్మల్ ఇది నాట్ నార్మల్ అని మాకు ఇంట్లో ఇలాగే ఉండేది ఎప్పుడు అంటే కెమెరా లేకుండే అప్పుడు కానీ అందరూ రావడం తినడం మెడిటేషన్ చేయడం ఇంట్లోనే ఉండిపోవడం నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే 10 మంది లేకపోతే ఇవాళ ఏంటి నార్మల్గా లేదే ఇంట్లో అలా ఉండేది అలాగే పెరిగాము కాలేజ్కి వచ్చాక అర్థమైంది ఇది నార్మల్గా అంటే ఇలా అందరూ ఉండరు మనం కొంచెం డిఫరెంట్ ఇలా అందరి ఇంట్లో ఇలా ఉండరు అప్పుడు అర్థమైంది అంతవరకు ఇదే లైఫ్ అందరు ఫ్రెండ్స్ కూడా అలాగే మెడిటేషన్ మాటలే ఇలా దివాళీ వస్తే మమ్మీ సమ్మర్ క్యాంప్ పెట్టేది సమ్మర్ క్యాంప్ దివాళీ క్యాంప్ 16 అవర్స్ మెడిటేషన్ అనేది మౌనం అనేది సో అది మా లైఫ్ అది మా హాలిడేస్ సో అలాగే పెరిగాం.